హాయ్ అండి ఇవాళ వచ్చేసి మనం చేస్తున్న రెసిపీ ఉగ్గాని బజ్జి ఇది వచ్చేసి రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి కర్నూలులో అయితే ఇంకా చాలా ఫేమస్ ఇది ఇది ఇప్పుడు మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి బొరుగులు మనము ఇవి వచ్చేసి మనం హైదరాబాద్లో అలా అయితే మరమరాలు అంటారేమో మన రాయలసీమలో అయితే బురుగులు అంటాము ఇది వచ్చేసి మనం బురుగులు తీసుకొని వాటర్లో డిప్ చేసుకొని అలా నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇది వచ్చేసి మనము హైదరాబాద్లో దొరికే బరుగులు అయితే మెత్తగా ఉంటాయి జస్ట్ డిప్ చేసి వెంటనే తీసేసుకోవచ్చు ఇవైతే కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పడుతుంది మెత్తగయ్యాక ఇలా బౌల్లోకి పక్కకి స్క్వీజ్ చేసుకొని తీసి పెట్టుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇందుకు దీనికోసం మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఒక బిగ్ సైజ్ టమాటా తీసుకున్నాను కట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో చిల్లీస్ పచ్చి కొబ్బరి సాల్ట్ యాడ్ చేసుకున్నాను అది వచ్చేసి మనము పచ్చి కొబ్బరి లేకపోతే నార్మల్ మనం కూరలో వేసుకునే కొబ్బరి అయినా యూస్ చేయొచ్చు కాకపోతే ఒక పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మనం ముందు ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి చిల్లీస్ అండ్ సాల్ట్ ఆ మూడు కలిపి ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒకసారి బాగా కలుపుకునేసి ఇది బాగా పచ్చి పచ్చివాసన అంతా పోయే వరకు నీట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే దాని పచ్చివాసన అంతా పోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో టమాటో యాడ్ చేసుకోవాలి టమాటో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి టమాటో మగ్గిపోయే వరకు మనము లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా బాగా మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం ఇందాక స్క్వీజ్ చేసుకొని మెత్తగా అయిన బరుగులు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి లేదంటే బరుగులు కొంచెం విరిగిపోతాయి కొంచెం సాఫ్ట్గా లా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనము సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా కొంచెం అవసరం అనిపిస్తుందంటే కొంచెం యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది సో నేను యాడ్ చేసుకున్నాను ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు అలాగే ఉండనిద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో పప్పుల పొడి ఉంటుంది కదా అదే పుట్నాల్ పుట్నాల పప్పు అంటారు కదా అదే ఆ పౌడర్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి పప్పుల పొడి యాడ్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది మీకు ఇన్ కేస్ పప్పుల పొడి నచ్చకపోతే దాన్ని అవాయిడ్ చేయచ్చు నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము అంతే అండి ఉగ్గని రెడీ అయిపోయింది చాలా ఎమ్మెగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కాంబినేషన్ కోసం మనం బజ్జీ చేసుకుందాము మిర్చి బజ్జీ చేసుకుందాము బజ్జీ కోసం మనం వచ్చేసి ఒక కప్ శనగపిండి తీసుకున్నాను ఒక బౌల్లో ఒక కప్ శనగపిండి ఇంకా సాల్ట్ అండ్ బేకింగ్ సోడా జస్ట్ పింఛి యాడ్ చేశాను అంతే ఆ క్లిప్ కూడా మిస్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము వాము తీసుకున్నాను వాము కూడా జస్ట్ ఒక పించ్ ఆఫ్ అంతే వాము తీసుకొని అది కొంచెం హ్యాండ్స్తో కొంచెం స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను చేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ కా కాచిన ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నాను హాట్ ఆయిల్ యాడ్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బజ్జీ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం బాగా కలుపుతూ ఉంటే బజ్జీలు బాగా పొంగుతాయి డైరెక్ట్గా అలానే కలపకుండా జస్ట్ వాటర్ యాడ్ చేసి వేసేస్తే కొంచెం గట్టిగా వస్తాయి ఇలా కొంచెం బాగా కలపడం వల్ల మనకి బజ్జీ అనేది కొంచెం పొంగుతూ బాగా వస్తుంది బ్యాటర్ ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బ్యాటర్లో చిల్లీ డిప్ చేసి వేసుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఆయిల్లో మనం బజ్జీలు వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే ఉగ్గాని బజ్జి మనకు కావాలంటే కొంచెం ఆనియన్ లెమన్ యాడ్ చేసుకొని తింటే చాలా ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అందరికీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ